సినిమా ఇండస్ట్రీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ చాలా కామనే. అయితే టీజర్లు, ట్రైలర్లు లేదా కాంబినేషన్లతో మంచి ఆశలు రేకెత్తించి సినిమాలుగా ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేసిన 2022లో రిలీజ్ అయిన సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, కిలాడి. అసలు రవితేజ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని ఓ ప్రశ్న. రవితేజ ఖాతాలో బ్యాడ్ మూవీస్ కూడా ఉన్నాయి, కానీ అతడి కెరీర్లో వరస్ట్ మూవీగా కిలాడి నిలుస్తుంది. విడుదలకు నోచుకొని ఓ తమిళ సినిమా కథను రీమేక్గా రూపొందించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతీ ఓవర్ ఎక్స్పోజింగ్, అనసూయ అండ్ మీనాక్షి చౌదరి అన్నెసెసరీ గ్లామర్ షో తప్ప ఇంకేమున్నాయా అని భూతద్దం పెట్టి వెతికినా ఏమీ కనిపించవు. ఒక కమర్షియల్ థ్రిల్లర్ ను ఎలా తీయకూడదు అనేందుకు చక్కని ఉదాహరణ ఈ సినిమా. నెక్స్ట్, సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు మీమర్స్ కి స్టఫ్ ఇవ్వడం కోసం తీసిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. మోహన్ బాబు ఏకపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా కాగా, దర్శకుడు థియేటర్ల దగ్గర మీకోసమే లెస్బియన్ కిస్ సీన్స్ పెట్టాం ఎలా ఉంది అని నవ్వుతో అక్కడి ప్రేక్షకుల్ని అడిగే స్థాయికి దిగజారిన సినిమా ఇది. ప్రయోగాలు చేయడానికి, పైత్యాన్ని ప్రదర్శించుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని రత్నబాబు ఇప్పటికైనా గుర్తించాలి. నెక్స్ట్, రాధేశ్యామ్. ఒక హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా సన్నివేశాలు రాసుకోకపోతే ఎలాంటి కథ అయినా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వదు అని నిరూపించిన చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే అండ్ ప్రభాస్ కలుసుకునే ట్రైన్ సీన్ మినహా ఒక్కటంటే ఒక్క మంచి సన్నివేశం కూడా లేని ఈ చిత్రానికి కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ మినహా మరో ప్లస్ పాయింట్ లేదు. కెమెరా వర్క్ కు మాత్రం పేరు పెట్టడానికి లేదు. సినిమాలో ప్రభాస్ తో విలన్లపై కూరగాయలు విసిరించడాన్ని మరికొన్ని దశాబ్దాల వరకు ప్రభాస్ ఫ్యాన్స్ మరువలేరు, రాధాకృష్ణను తిట్టుకోవడం ఆపలేరు. నెక్స్ట్, ఆచార్య. చిరంజీవి, చరణ్ టెరిఫిక్ కాంబినేషన్ లో కొరటాలా లాంటి అపజయమెరుగని డైరెక్టర్ ఈ సినిమా తీస్తున్నాడు అంటే అంచనాలు మామూలుగా ఉండవు. అలాంటిది సదరు అంచనాలను తలక్రిందులు చేయడమే కాక మెగా ఫ్యాన్స్ అందరూ కొన్నాళ్లు అండర్ గ్రౌండ్ వెళ్లిపోయే స్థాయి రిజల్ట్ ఇచ్చిన చిత్రం ఆచార్య. సినిమా పేరు కంటే సినిమాలో పాదఘట్టమే ఎక్కువ ఫేమస్. కాజల్ ఎడిటింగ్ లో కట్ అయిపోయి తప్పించుకుంది. కుదిరితే మెగాస్టార్ ఫిల్మోగ్రఫీ నుంచి తీసేయాల్సిన సినిమా ఇది. నెక్స్ట్, F3. F2 హిట్ అయ్యేసరికి అదే కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం F3. సీక్వెల్ లా కాకుండా కొత్త కథతో అనిల్ తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతల పోస్టర్ల ప్రకారం బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ సినిమాలోని లేకి కామెడీ అండ్ రోత టేకింగ్ చాలా మంది ప్రేక్షకులకి నచ్చలేదనే చెప్పాలి. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది సమపాళలో ఉండాలి, కానీ F3 ఫన్ కంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఇచ్చింది. నెక్స్ట్, సమ్మతమే. ఎస్ఆర్ కళ్యాణ మంటపం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా సమ్మతమే. శేఖర్ చంద్ర పాటలు, ట్రైలర్ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి. కానీ సినిమాలో లవ్ అండ్ అబ్బాయిల కేరింగ్ ను డీల్ చేసిన విధానం మాత్రం ఎవ్వరికీ ఎక్కలేదు. ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే అనుమానించడమే అన్నట్లుగా ఎలివేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్, పక్కా కమర్షియల్. మారుతి బ్రాండ్ సినిమాలకు కాలం చెల్లింది అని గుర్తు చేసిన చిత్రం పక్కా కమర్షియల్. గోపీచంద్, రావు రమేష్, సత్యరాజ్ వంటి అద్భుతమైన నటులు, రాశి ఖన్నా, సియా గౌతమ్ గ్లామర్ షో ఈ సినిమాను బ్రతికించలేకపోయాయి. ఈ సినిమాతోనైనా కమర్షియల్ గా హిట్ కొడతాడనుకున్న గోపీచంద్ కలల మీద నీళ్లు జల్లిన చిత్రం ఇది. నెక్స్ట్, హ్యాపీ బర్త్డే. మత్తు వదలరా అనంతరం రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, మీమ్ స్టఫ్ టన్నులు టన్నులుగా ఉన్న సినిమా కావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై విశేషమైన బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా మాత్రం ఆ బజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. లావణ్య త్రిపాఠి డబుల్ రోల్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ పూర్ VFX వర్క్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. నెక్స్ట్, ది వారియర్. మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసం పరితపిస్తున్న రామ్ చేసిన మరో తప్పిదం ఈ ది వారియర్ మూవీ. తమిళోళ్లు మర్చిపోయిన లింగుస్వామికి తెలుగులో అవకాశం ఇచ్చి క్రేజీ హీరోయిన్ కృతిని సెట్ చేసుకున్నా కూడా ఈ సినిమాలోని మూస ధోరణి కారణంగా వర్కౌట్ అవ్వలేదు. విలన్ మీద పగ తీర్చుకోవడం కోసం ఒక డాక్టర్ పోలీస్ అయిపోవడం అనే మూల కథే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. నెక్స్ట్, థ్యాంక్ యూ.
లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ చైతన్య సెన్సిబుల్ ఫిలిం మేకర్ విక్రమ్ కుమార్ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం థ్యాంక్ యూ. బివిఎస్ రవి సమకూర్చిన కథే ఈ సినిమాకి పెద్ద మైనస్. టేకింగ్ పరంగా కొన్ని చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నప్పటికీ కథే బాగోకపోవడంతో సినిమాకి ప్రేక్షకులు నో థ్యాంక్ యూ చెప్పేశారు. నెక్స్ట్ రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కూడా కావడంతో సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కట్ చేస్తే ఆ వైబ్స్ అన్నిటినీ తన మేకింగ్ తో తుంగలో తొక్కేశాడు దర్శకుడు శరత్ మండవ. రవితేజ ఫ్యాన్స్ సైతం చివరి వరకు చూడలేకపోయిన సినిమా ఇది. నెక్స్ట్ మాచర్ల నియోజకవర్గం. 2022లో వచ్చిన అత్యంత రొటీన్ కమర్షియల్ సినిమా అంటే టక్కున గుర్తొచ్చే సినిమా మాచర్ల నియోజకవర్గం. సముద్రకనితో ద్విపాత్రాభినయం చేయించాలనే అద్భుతమైన ఆలోచన మినహా సినిమాలో కొత్తదనం ఇసువంతైనా లేని చిత్రమిది. నితిన్ కెరీర్లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయిన సినిమా. నెక్స్ట్ లైగర్. ఈ సినిమా పేరు గుర్తొచ్చినప్పుడల్లా 200 కోట్ల తర్వాతే కలెక్షన్స్ లెక్క పెడతాను అని విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చిన స్టేట్మెంటే గుర్తొస్తుంది. ఒక సినిమా ఎలా తీయకూడదు అని పూరి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఈ లైగర్. నెక్స్ట్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కి విజయం దక్కించుకోలేకపోయిన మరో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబు మోహన్ కృష్ణ ఇంద్రగంటిల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసుకోగలిగింది. కానీ సినిమా మాత్రం సీరియల్లా సాగి ప్రేక్షకులకి బోర్ కొట్టించింది. నెక్స్ట్ ది ఘోస్ట్. ఈ ఏడాది బంగారాజుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగార్జున సోలో హీరోగా మరో ప్రయత్నం చేసిన సినిమా ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ను సినిమా చంపేసింది. పాతకాలం నాటి కథ, పసలేని ఫైట్స్ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. నెక్స్ట్ జిన్నా. మంచు విష్ణు హీరోగా కొన్నాళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం జిన్నా. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఎవరికీ లేవు, కానీ సినిమా కలెక్షన్స్ చూసి సి లెవెల్ హీరోలు కూడా నవ్వుకునేలా చేసిన చిత్రమిది. అసలు సన్నీ లియోన్తో ఆ తరహా మానసిక వ్యాధి ఉన్న పేషెంట్ రోల్ చేయించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కాదు. నెక్స్ట్ ముఖ చిత్రం. కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన సినిమా అనేసరికి ముఖ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలా సెన్సిబుల్ విషయమైన గృహహింసను ఎలివేట్ చేసిన విధానం, దానికి సమాధానం చెప్పిన తీరు హాస్యాస్పదంగా నిలిచాయి.